ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శరణమయ్యప్ప నమస్కారం. అందరికీ కూడాను మీ యొక్క ఇంటి ఇలవేల్పుని ప్రార్థన చేసుకోండి. ఈ 2023 డిసెంబర్ నెల గ్రహస్థితులతో సహా ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉంది అని మనం తెలుసుకోవడానికి ముందు జాతకం ఎవరు తెలుసుకోవాలి, అసలు జాతకం తెలుసుకోవడం అవసరమా, గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వాళ్ళని మేము గణించి చెప్పడం జరుగుతుందండి. ఈ యొక్క జాతకం అనేది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి అది 30 నుంచి 40% మాత్రమే ఇది వర్తిస్తుంది. కానీ మీ యొక్క వ్యక్తిగత జాతకం సంపూర్ణంగా తెలుసుకోవడానికి మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీతో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించి మీ పూర్తి జాతకాన్ని తెలుసుకోండి. ఇది నేను ప్రతిసారి చెప్పే ఒక రిపీట్ అయ్యేది, జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడిగే కానీ జాతకం జీవితం కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, జాతకం ఎంత తెలుసుకోవాలో అంతే తెలుసుకోవాలి, కానీ దాని గురించి డిపెండ్ అయ్యి డిస్టర్బ్ అవ్వకూడదు. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురులందరినీ కూడా సంప్రదించి ఆ పరిహారాలు ఏమైనా ఉంటే కూడా చేసుకొని ఆ నెలల కార్యక్రమం చేసుకోండి. ఇప్పుడు మనం ఈ 12 రాశులకి ఎలా ఉన్నాయి రాశుల వారీగా వెళ్తాం. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారుగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అష్టమ శని ఎలాగూ ఉన్నారు, పంచమ స్థానంలో రవి కుజుల యొక్క సంచారం బలం తక్కువగా ఉంటుంది, శుక్రుడి బలం బుధిని బలం ఉండకపోతుంది, అష్టమ శనిశ్వరుడు బాగా ప్రతికూలాన్ని కలిగిస్తున్నాడు, భాగ్యరాహు దశమ గురువు ప్రతికూలమైనటువంటి గ్రహాలు సంచారం చేస్తున్నారు. శుక్రుడు బుధుడు చంద్రుడు 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నా 17 తర్వాత రవి గ్రహం మార్పు అనుకూలంగా ఉంటుంది. మాసం చివరికి రవి కుజ బుధ గ్రహాలు శుభ ఫలితాలు ఇస్తున్నారు. ఈ మాసంలో చేసే ప్రతి పనికి 1కి 2 సార్లు ఆలోచించే నిర్ణయం తీసుకోండి. ఈ సంవత్సరం మీకు మిశ్రమం చెప్పడం కంటే కూడా అధిక కష్టం కొంత లాభం అన్నట్టుగానే ఈ నెలంతా కూడా ఉంటుంది. తలబెట్టినటువంటి కార్యక్రమాలు కొన్ని ఆటంకాలు కలిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కోర్టు వ్యవహారాలు మీకు ప్రతికూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. చేసే ప్రతి పని ఏదో రకంగా వాయిదా పడిపోతుంది. చాలా జాగ్రత్తగా పట్టుదలతో నిర్వర్తించాలి. వాహనం నడిపేటప్పుడు, ఎదుటివారితో మాట్లాడేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు 1కి 2 సార్లు డాక్యుమెంట్స్ అన్ని చదివి చేయండి. లోన్స్కి వెళ్ళే వాళ్ళకి ఈ నెల పెద్ద ప్రతికూలంగానే ఉంటుంది. అనుకున్న పనులన్నీ కూడా కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు బలంగొడుతున్నాయి. ఏ విధమైన దైవికమైనటువంటి కార్యక్రమాలు చేసుకుని ముందుకెళ్తామంటే దానికి కూడా ఏదో రకమైనటువంటి ఆటంకాలు వస్తాయి. గృహశాంతులు ఇబ్బందిగా ఉంటుంది. తీర్థయాత్రలు అవన్నీ చేయాలనుకున్న వాళ్ళకి పరిస్థితులు ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ప్రయాణాల్లో ఉండండి. దైవ బలాన్ని పెంపొందించడానికి రాహు భాగ్యస్థానం నుండి దైవ బలాన్ని తీసేస్తున్నారు. భాగ్యానికి తృతీయ స్థానానికి రాహుకేతులు స్థితభావాన్ని చూపిస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి. స్పెక్యులేషన్, స్టాక్ మార్కెట్, జూదం ఇలాంటి వాటికి ఎంటర్ అవ్వకండి. చిన్న చిన్న వస్తువులు, వాహనం, ఇల్లు ఇటువంటి కొనేటప్పుడు మీ స్థాయికి మించి పెట్టుబడులు పెట్టి మళ్ళీ ఈఎంఐ కట్టలేకనో అప్పుడు కొనేటప్పుడు ఆనందంగా ఉంటుంది, తర్వాత ఇబ్బంది పడకూడదు, అలాంటివి చూసుకోండి. గ్రహాలు కూడా మిమ్మల్ని అత్యాసకు గురి చేసే అవకాశాలు ఉన్నాయి. దాన్ని కూడా మీరు అధిగమించాలి. ఆలోచనలు అదుపులో ఉంచుకోండి. ఆయా గ్రహాలు వీక్షించే స్థానాలు 2, 3, 4 స్థానాలు ఉన్నాయి కాబట్టి అటు కుటుంబపరంగా చేసే ఖర్చుల పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. స్థిరాచర ఆస్తులలో కొంచెం టెన్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. శుక్రబలం బుధబలం ఉండడం వల్ల కొంత నిలకడైన స్థితిగతి ఉంటుంది. మీకు వచ్చే ఇన్కమ్ సోర్స్ ఏదైతే ఉన్నాయో వాటి నుండి కాస్త డిపెండింగ్స్ ఎక్కువ ఉంటుంది. అప్పులు చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి బాగా. ఆరోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పడుతుంది అని చెప్పచ్చు. ఓవరాల్ మిశ్రమం. ఈ నెల మీకు గొప్పగా ఏం లేదు. మళ్ళీ చెప్తున్నా, నోరు అదుపులో ఉంచుకోవాలి, బాగా నోరు అదుపు ఉంచుకోవాలి. నంబర్ 5 అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది. ఉత్తర దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలమని కూడా చెప్పచ్చు. బంగారు మరియు తెలుపు రంగు మీకు చాలా కలిసి వస్తుంది. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయ వస్తు.